నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మై ద న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధిలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 సంఘాల భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయ్య बीजेपी चिल्लर राजकीयालु ऐदुना आंदोलनलकु कांग्रेस पिलुपु कोट्ल खर्चुतो निर्मिंचारु प्रारंभं मरचारु माता शिशु आस्पत्रिलो रोगुल अवस्थलु करीमनगर जिला मानकोंडूर मंडलम मद्दिकुंटलो अभिवृद्धि पनुलु प्रारंभिंचारु एम्मेल्ये रसमय्य बालकृष्ण 30 लक्षल व्ययंतो चेपट्टे विविध पनुलकु आयन भूमि पूज चेशारु ई संदर्भंगा एम्मेल्येकु बतकंबलु बोनालु मंगल हारतुलतो स्वागतं पलिकारु ग्रामस्थुलु नूतनंगा निर्मिंचिन महिला संघं मुदिराज संघं रजक संघ भवनालतो पाटु सीसी रोड्लनु आयन प्रारंभिंचारु ఒక్కొక్కటి పని యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని మనం చేసుకుంటా ఉంటాం ఇలా మనం చెరువు చూస్తే సంతోషం కలుగుతా ఉన్నది ఇలా అక్కడ శ్మశాన వాటిక కట్టుకున్నాం మనం ఒక్కటి కాదు అసలు వాస్తవంగా ఇక్కడ వచ్చేనికి అక్కడగా ఇంతకడ ఒక సీసీ రోడ్ చేశారు అసలు బురద నాలుగు శనికులు వాడితే ఇట్లా కాలు వెతరాకపో అక్కడ ఆ దానికి వచ్చినప్పుడు అన్న ఇది చేయాలనుకుంటే మంచిగా ఒకటో రెండో ఇల్లు మాత్రమే ఉన్నాయి ఆ రెండు ఇళ్ళల్లో కూడా మనం సీసీ రోడ్ చేసుకున్నాం ఇయాల ఇక్కడ రాక చేసుకున్నాం ఇంత ముందు లేకుండా రసమయ్య బాలకృష్ణ లేక ముందు ఇది ఏది కూడా లేకపోయిందే నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే అమ్మా చేసేటోళ్ళను చేయనోళ్ళను ఒక దగ్గరనే చూడదు దయచేసి చేసినోళ్ళను చేసినోళ్ళు అనాలి ఇయాల మా శేఖర్ ఒక మాట చెప్తున్నారు ఇయాల ముసలోళ్ళకు ఎవరు చూస్తున్నారమ్మా మీరు చూడని నేను ఇయా నిన్ను కని పెంచినటువంటి కన్న తల్లికి ముత్తంత శావడం కోసం కూడా దిక్కు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎట్లా బతుకుతున్నాం అంటే ఎట్లా బతుకుడే ఉన్నారు బిడ్డ నా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 ఇస్తున్నారు బిడ్డ నాదినే ఉడకబెట్టుకుంటున్నా ఎవరి మీద ఆధారపడి లేని బిడ్డ అని చెప్పేసి ఇయాల ముసలి తల్లులకు ఆధారం ఇచ్చినోడు ధరణి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రజా సమస్యలను పక్కన పెట్టి పరస్పర విమర్శలతో బీజేపీ టిఆర్ఎస్ కాలం గడుపుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు కరీంనగర్ పద్మనగర్ డీసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తూకంలో కోతల నెపంతో రైతులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతుంటే సంబంధిత మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పోడు భూముల పంపిణీ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు ఈ నెల 5న జిల్లా కేంద్రంలో భారీ ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రైతాంగ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు డీసీసీ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీకి రైతులు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వచ్చే బడ్జెట్ లోపల బడ్జెట్ సమావేశాల లోపల తప్పకుండా మీరు ప్రామిస్ చేసినటువంటి ఎన్నికల ప్రణాళికలో భాగంగా హామీ ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ చేయాలనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా పోడు భూములు ఇటీవల ఖమ్మంలో ఒక ఫారెస్ట్ అధికారి హత్య గురి కాబట్టాడు ఇది హత్య కాదు ప్రభుత్వ హత్య ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా అనేక సందర్భాల్లో పోడు భూముల సమస్యను నేనే స్వయంగా వెళ్ళి పరిష్కరిస్తా అని చెప్పినటువంటి పరిస్థితి కానీ ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ వదలక ఫామ్ హౌస్ వదలక పోడు భూముల సమస్య అలానే ఉండడం వల్ల గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు జరుగుతున్నటువంటి అనేక ఘర్షణలో భాగంగా ఆ ఫారెస్ట్ అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఇది ప్రభుత్వం హత్యగానే కాంగ్రెస్ భావిస్తోంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోడు భూముల పంపిణీ విషయం లోపల కూడా ప్రభుత్వం వెంటనే చొరవ చూపెట్టాలనేటువంటి అంశం మీద కూడా ఈ సందర్భంగా మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఇదే అంశం మీద చీఫ్ సెక్రటరీ గారు రిప్రజెంట్ చేసింది కిసాన్ సెల్ కాంగ్రెస్ తరఫున దాని తర్వాత గవర్నర్ గారిని కూడా కలుస్తా ఉన్నాం దాని తర్వాత అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఈ అంశం ద్వారా రైతులకు అండగా కాంగ్రెస్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి
భూముల పైసలు గనుల పైసలు ఉస్కే పైసలు హోంగా ఆఖరికి విస్కీల పేరు మీద కూడా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తాను. ప్రజలు దీన్ని గమనించాలి. ఇన్ని విధాల దోపిడీ చేసి ఆఖరికి లిక్కర్ స్కామ్లో కూడా దోషులుగా పేర్కొన్నబడ్డ తర్వాత ఏమాత్రం నైతిక బాధ్యత వహించిన ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. రైతుల పట్ల విచక్షణ రహితంగా ఐకేపీ సెంటర్లు తెరవకపోవడం, వాళ్ళు అమ్ముకోలేక దళారుల మధ్యలో ఉండి 2050కి అమ్ముకోవాల్సిన దాన్ని 1400కు కల్లాల్లో అమ్ముకున్న పరిస్థితి ఉన్నది. తరుగు పేరుతో తాలు పేరుతో 4-5 కిలోలు తీసేయడం జరుగుతూ ఉన్నది. రైతు రుణమాఫీ లేక ఈ విధంగా రైతును అన్ని విధాలుగా మోసం చేస్తూ వాళ్ళ భూములకు కూడా 2017లో పెట్టినటువంటి ఈ ధరణి పోర్టల్ను సీసీఎల్ఏ నుండి తీసేసి ప్రతి గుంటకు కూడా ఒక హక్కు కల్పిస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎండగట్టి రాష్ట్ర వ్యాప్తంగా 5న ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నది కాబట్టి ఆ ధర్నాను విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు పలు సంఘాల ప్రతినిధులు. ట్రేడ్ యూనియన్లతో నేరుగా సమావేశాలు నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. నగరంలోని కమాన్ చౌరస్తా వద్ద సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా సవరించడంపై అనేక సంవత్సరాలుగా ఆందోళనలు చేపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టాల వల్ల ప్రజలపై అదనపు భారాలు పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టేకుమల్ల సంబయ్య, ప్రతినిధులు బుచ్చన్న యాదవ్, పిల్లి రవి, మల్లయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల యొక్క డిమాండ్లు పరిష్కరించకపోవడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామారావు కూడా కార్మికులకు సంబంధించిన కనీస వేతనం విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్లకు వచ్చేసరికి ఆర్థిక మంత్రి గారు చాలా గొప్పలు చెప్తా ఉన్నారు తప్ప కార్మికులకు ఎలాంటి ఉపాధి కానీ ఉద్యోగ భద్రత కానీ కనీస వేతనం కానీ ఉద్యోగ భద్రత కానీ కల్పించిన అవకాశము నిర్మలా సీతారామారావు గారు కూడా కృషి చేయలేదు. అందుకే రాబోయే రోజులలో కూడా ఢిల్లీ వద్ద జంతర్ మంతర్ వద్ద కూడా రాబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి, కనీస వేతనం 20,000 వచ్చే విధంగా కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది, కార్మిక సంఘాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్లమెంటరీ లేబర్ కమిషన్ సమావేశాలను జరపకుండా ఏదైతే కార్మిక సంఘాలు ప్రతిపాదన చేసినవో వాటిని పరిగణనలోకి తీసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే కనీస వేతనాల చట్టం ఉందో 26,000 రూపాయలు ఇవ్వడానికి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ కోశాన చర్చలు జరపడం లేదు. అట్లాగే లేబర్ కోడ్లు ఏదైతే ఉందో దుర్మార్గంగా కార్మిక సంస్కరణలు తీసుకొచ్చి కార్మిక చట్టాలను ఏవైతే ఉన్నాయో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్మిక చట్టాలను రద్దు చేయాలని, అట్లాగే కార్మిక సంఘాలతోటి చర్చలు జరిపి అందులో ఉన్నటువంటి ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో తీసివేయడానికి ప్రయత్నం జరగాలని, అట్లాగే కనీస వేతనాల చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కార్మిక సంఘాలను ఏదైతే ప్రతిపాదిస్తున్నాయో దేశంలో అవన్నీ కార్మిక సంఘాలు చేసినటువంటి విధానాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సందర్భంగా కాబట్టి మీరు తీసుకుంటలేరు కాబట్టే ఈరోజు మొత్తం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కరీంనగర్ 1వ డివిజన్ తీగలగుట్టపల్లి ఎస్సీ కాలనీలో బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో బస్తీ సంపర్క్ అభియాన్ నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు నేతలు. ఈ సందర్భంగా బస్తీ సంపర్క్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ జాడి బాలరెడ్డి, కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 నుండి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి, స్వచ్ఛ భారత్ పథకాలతో పాటు కేంద్రం నుండి పల్లెలు పట్టణాలకు నిధులు విడుదల చేస్తుందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధులు పాదం శివరాజ్, ప్రభాకర్ రెడ్డి, నవీన్, జంకటి భూమయ్య పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా 10 లక్షలు ఇస్తానన్న హామీ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయమంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ లోపల తీగలగుట్టపల్లెలోని గ్రామంలో ఉన్నటువంటి వారు, ఇది ఈ బస్తీలో ఉన్నటువంటి అంతే దళిత కుటుంబాన్ని కూడా ఎమ్మటే కూడా వీరందరూ పేదవారు కాబట్టి
పొద్దున్ లేచి సాయంత్రం వరకు కష్టం చేసుకునే బతికి జీవిస్తున్నారు కాబట్టి వీరందరూ కూడా 10 లక్షల రూపాయల చొప్పున వెంటనే స్కీమును ఈ యొక్క అమలు చేయాలని మేము బీజేపీ ఎస్సీ మోర్చా పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కూడా కాలనీ లోపల కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ఈ సంపర్ ఈ బస్తీ లోపల ఉన్నటువంటి కాలనీ వారందరికీ కూడా మేము ఒకటే బీజేపీ పార్టీ పక్షాన హామీ ఇచ్చేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఏదైతే దేశంలో అక్కడ దేశంలో రాష్ట్రంలో రెండు జాగాల్లో కూడా ఇది ఒక బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుండే బీజేపీ సర్కారు ఉన్నట్టుండే మోదీ గారి పరిపాలన ఉన్నట్టుండే మోదీ గారి ప్రభుత్వం ఉన్నట్టుండే ఏ ఒక అనేకమైన పథకాలు అయినా ఏసే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి ఖచ్చితంగా కూడా దళితులందరిని కూడా ఆదుకునే వ్యక్తి మహానుభావుడు నరేంద్ర మోడీ గాని ఈ సందర్భంగా తెలుస్తూ మళ్ళొకసారి కూడా ఈ యొక్క కాలనీ నివాసులందరికీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తాం మేము ఒక్కటే కోరుతున్నాము అప్పుడు గతంలో మీరైతే ఏమైతే హామీ ఇచ్చారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఇళ్ళు వచ్చినాయి అనేది లెక్క చెప్తలేరు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయని లెక్క చెప్తలేరు మీరు మేము ఒక్కటి కోరుకున్నది మెయిన్గా దళితులకు 10 లక్షలు ప్రతి కుటుంబానికి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అలాగే మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నది కానీ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ పేరు మీద వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతలేదు దళిత సోదరులందరికీ డబుల్ బెడ్రూమ్ నిరుపేదలైన దళిత సోదరులందరికీ అర్హులైన ప్రతి వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్పాహారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి, జిల్లా అధ్యక్షులు పెంట అజయ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంతోష అన్న జన్మదినాన్ని ప్రదర్శించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరి బడు బలహీన వర్గాలకు, మరి బీసీలకు, పార్టీలకు అతీతంగా అత్యంత మంచి మనసు ఉన్నటువంటి సంతోష అన్న జన్మదినాన్ని ఇలా మరి ఇలా ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో కూడా మరి సంతోష అన్న ఇట్లాంటి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీ సంఘం తరఫున కూడా పూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా బడవు బలహీన వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప మేధావి. మరి ఇలా వాళ్ళు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ఇలా కింది స్థాయి నుండి పై స్థాయి కార్యకర్తకు కూడా పనిచేసినటువంటి గొప్ప మేధావి. మరి ఆయన జన్మదినాన్ని అందరూ కూడా జరుపుకొని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జేబీసీ జేజేబీసీ. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు గౌడ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధి కలర్ సత్తన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సర్వాయి పాపన్న ఒక గౌడ్కే కాదు, ఒక బీసీ నాయకుడు, అందరూ సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని విగ్రహం కావాలన్నా జయంతి కావాలన్నా ఏ ప్రభుత్వాలు కూడా మొరబెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడ్లకు ఈరోజు సర్వాయి పాపన్న జయంతి అధికారికంగా ప్రకటించారు. జయంతి, వర్ధంతి. అదేవిధంగా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాము. కానీ మన తెలంగాణ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి వర్యులు, మన శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్సైజ్ మంత్రి వర్యులు, వీసీ మంత్రి గంగుల కమలాకర్ గారు, మన వినోద్ కుమారణ గారు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మన ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకుపోయారు కాబట్టి సర్వాయి పాపన్న జయంతి అధికారంగా జరుగుతుంది. మా గౌడ సంఘాల పక్షాన అందరికీ పేరు పేరున ఉద్యమాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం ముందుకొచ్చినందుకు అన్ని కులాలకు మేము మా గౌడ కులం పక్షాన కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి, మంత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ట్యాంకు బంద్ మీద పెట్టడానికి అనుమతినిచ్చినటువంటి గౌరవ పెద్దలు మాన్యులు సీఎం శ్రీ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బహుజనులంతా కూడా పండగ దినంలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. దీనికి సహకరించినటువంటి గౌరవ పెద్ద కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా గౌడ ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు స్థానిక మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారికి, బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, మా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మొదటి నుండి గౌడ సంఘాలుగా, బహుజన సంఘాలుగా
ఆనాటి నుండి ఇప్పటి వరకు కొట్లాడినటువంటి మా సంఘాల పెద్దలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బహుజనుల ఆశాజ్యోతి బహుజనులందరికీ ఏకతాటిపై ఆనాడే నడిపించి ఇప్పటి వరకు ఒక అందరికీ వెలుగు చుక్కలా ఉన్నటువంటి ఆ సర్దార్ సార్వయ్య పాపన్న గారిని అనునిత్యం మనం కొల్చుకోవాలని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో నిరసన చేపట్టారు. నగరంలోని అర్బన్ తహసీల్దార్ ఎదుట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి, జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్ మాట్లాడుతూ ఖాళీల భర్తీపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కేటాయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ కన్వీనర్ ధీరజ్, జోన్ అధ్యక్షులు అనిల్, అశోక్, ప్రశాంత్, ప్రధాన కార్యదర్శులు వినయ్, వంశీ పాల్గొన్నారు. ఇదేదైతే ఇప్పటివరకు నాలుగేళ్లు గడుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం లోపల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. వారికి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని వెంటనే ఏదైతే ఉందో భర్తీ చేసి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి చెల్లించి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా భర్తీ చేసి ఈ రాష్ట్రం ఏదైతే దేనికోసం అయితే సాధించుకున్నా మన దాంట్లోపల నియామకాలు కూడా ప్రత్యేక స్థానం పోషిస్తాయి కాబట్టి వాటిని ఆశ చూపించి ఇంకా నిరుద్యోగులని ఇంకెన్ని రోజులు వాళ్ళ జీవితాలతోటి అటు వాళ్ళు ఏజ్ లిమిట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో కూడా వారి ఎవరికి కూడా ఒక విలువ అనేది లేకుండా చేసి కేసీఆర్ ఏదైతే గద్దెనెక్కి ఆ కుటుంబాల ఆయన కుటుంబానికి మాత్రం 4-5 మంత్రి పదవులు ఏదైతే తీసుకొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో దీన్ని బీజేపీ తరపు నుంచి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్, రానున్న రోజుల్లో నీ పని అయిపోయింది. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నాం. ఇప్పటికైనా నువ్వు నిరుద్యోగ భృతిని ఏదైతే ఈ 4 ఏళ్ళు పెండింగ్లో పెట్టినవో ఇమీడియట్గా చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. సొంత రాష్ట్రంలో నిరుద్యోగుల బతుకులు ఇంత ఘోరంగా ఉంటే వాటిని పట్టించుకున్నది లేదు. నిరుద్యోగులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు, అది కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అమరుల బలిదానాల మీద కుర్చీ వేసుకుని గద్దెనెక్కిన ఈ కేసీఆర్ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగులను ఇన్నిసార్లు మోసం చేస్తున్నా కూడా ఇంకా అధికారంలోకి ఉండడం అనేదే, దానివల్ల ఇట్లాంటి పనులకు బాల్పడుతున్నాడు. వచ్చే ఎలక్షన్లో నిజంగా బీజేపీ గట్టిగా పోరాటం చేస్తుంది, బీజేపీని గెలిపించుకుంటాము, అధికారంలోకి వస్తాం. అప్పటి వరకు కూడా మేము అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మేము పోరాటం చేస్తాం ఉంటాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఇస్తాన్న హామీ నెరవేర్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. అలాగే నిరుద్యోగులకు ఇస్తాన్న హామీ ఏదైతే ఉందో, నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, అవి కూడా వెంటనే భర్తీ చేయాలని బీజేపీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు సక్రమంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు నిధులు విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సూచించారు. బీజేపీ సర్కారు 12 లక్షలకు పైగా రుణాలను కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసిందని ఆరోపించారు. దళిత కుటుంబానికి 50,000 నుండి 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని బీజేపీ సర్కారుకు సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ యదుర్ల రాజశేఖర్, టీఆర్ఎస్ నేత కోలా ప్రశాంత్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేసి వాళ్ళే గరీబులు అన్నట్టు, కార్పొరేట్ సంస్థ అంటేనే కోట్లుంటాయి, వాళ్ళకే కోట్ల రుణమాఫీ జరుగుతున్న సందర్భం ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం చెప్తా ఉన్నాం. మేము ఈరోజు ఏం అడుగుతా ఉన్నాము, దళితులకు న్యాయం చేయండి. అట్టడుగు వర్గాలున్న అంటరాని వాళ్ళు ఉన్నారు. మరి ఈనాడు రాజ్యాంగ సంస్థలు కూడా, రాజ్యాంగ పరంగా పనులు చేయవలసిన సంస్థలు కూడా మరి ఈనాడు దిగజారుడు తనంలో పని జరుగుతూ ఉన్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రత్యేక విజ్ఞప్తి, కేంద్ర ప్రభుత్వం దళితుల పక్షాన ఒక పథకాన్ని రూపొందించి విద్యావంతులైన దళితులకు ఆర్థిక పరిపుష్టి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని రూపొందించి దళితులను ఆదుకొని వారి అభివృద్ధికి తోడ్పడవలసిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి స్థానికంగా ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వ వైఖరిని కొన్ని సందర్భాల్లో మేము గుర్తు చేస్తూ అది మంచి పద్ధతి కాదు, కొన్ని విషయాలలో మరి కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం. కోట్లు ఖర్చు చేసి నిర్మించారు, ప్రారంభించడం మరిచారు.
రోగులు గర్భిణీలు బాలింతలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి 3వ అంతస్తుతో పాటు జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వార్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నిర్మాణాలు పూర్తయ్యి 6 మాసాలు కావచ్చినా పాలకుల్లో స్పందన కరువైంది. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించి ఎంసీహెచ్ భవన 3వ అంతస్తును ప్రారంభించి సేవలు అందించాలని కోరుతున్నారు. ఇదిగో ఇది చూడండి, బెడ్స్ వేసి ఫర్నిచర్తో సహా ఎలా సిద్ధం చేసి ఉంచారో. కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి భవనంలోని 3వ అంతస్తు ఇది. 6.24 కోట్లతో ఈ 3వ అంతస్తును బ్యూటిఫుల్గా నిర్మించారు. 150 పడకలకు అదనంగా మరో 100 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్మాణం పూర్తి చేశారు. బెడ్స్ వేసి గర్భిణీలు బాలింతల కోసం సిద్ధం చేసి 6 మాసాలు కావచ్చినా ప్రారంభానికి నోచుకోలేదు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిని 2018 ఆగస్టు 18న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 150 పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రికి గర్భిణుల రాక పెరిగింది. రోజుకు సుమారు 300 మంది ఓపీతో పాటు ఎప్పుడూ 200 బెడ్స్తో గర్భిణీలు బాలింతలతో కిటకిటలాడుతోంది. కొన్ని సందర్భాల్లో బెడ్స్ లేక గర్భిణీలను బయటకు పంపిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మరో 100 పడకలకు అనుమతిచ్చాయి ప్రభుత్వాలు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఎంసీహెచ్ 3వ అంతస్తు ప్రత్యేక వార్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఆసుపత్రిలో ప్రస్తుతం స్టాఫ్ నర్సు కొరత నెలకొంది. 20 మంది స్టాఫ్ నర్సు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటి వరకు ఆ పోస్టులు మంజూరు కాలేదు. ఇందులో ప్రస్తుతం 9 మంది గైనిక్ డాక్టర్లు పనిచేస్తుండగా పిల్లల వైద్య నిపుణులు, రేడియాలజిస్ట్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, స్వీపర్స్ విధులు నిర్వహిస్తున్నారు. స్టాఫ్ నర్సుతో పాటు శానిటేషన్ సిబ్బంది కూడా అవసరముంది. ఈ పోస్టులు భర్తీ చేస్తే తప్ప ఈ 100 పడకల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు. మరి ఇక్కడ ఉన్న 100 బెడ్ల కెపాసిటీ ఉన్న పైప్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. పాత బిల్డింగ్ 65 కెపాసిటీతో కేటాయించింది, అది కూడా నిర్మాణం పూర్తయింది. మేము మినిస్టర్ గారు ఒక డేట్ చెప్పమని చెప్పాము, కానీ నేటి వరకు మినిస్టర్ గారు మాకు డేట్ చెప్పలే. ప్రారంభం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత చిల్డ్రన్ హాస్పిటల్లో చూసినట్టయితే రోజు రోజుకు గర్భిణీ స్త్రీల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ స్పెషల్ రూమ్ కావాలని రోజుల వారు తిరుగుతున్నా కానీ ఇక్కడ 500 రూపాయలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఇక్కడ స్పెషల్ రూమ్స్ లేవు. ఎందుకంటే ఆ 100 బెడ్ల కెపాసిటీ పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు చాలా సౌకర్యాలు ఉంటాయని ఈరోజు చాలామంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన మాత చిల్డ్రన్ హాస్పిటల్ పైప్ ఫ్లోర్ను తక్షణమే ప్రారంభించాలి. ఇక్కడి గర్భిణీ స్త్రీలను న్యాయం చేయాలని ఇది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడో సూపర్ స్పెషాలిటీ విభాగం అందుబాటులోకి రాలేదు. 65 పడకలు గల పై అంతస్తు నిర్మాణం పూర్తయినప్పటికీ ఫర్నిచర్, బెడ్స్ రావాల్సి ఉంది. మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. బెడ్స్, ఫర్నిచర్స్ మంజూరైతే ఈ విభాగాన్ని కూడా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరైన విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే సంవత్సరం నుండి మెడికల్ కాలేజీ ప్రారంభమైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు కూడా విస్తరిస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతమున్న భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంచి సత్యనారాయణ లేని లోటు తీరనిదన్నారు పలువురు ప్రజాప్రతినిధులు, పలు సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని రంగినేని గార్డెన్స్లో నిర్వహించిన సంతాప సభకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలు సంఘాల ప్రతినిధులు, నాయకులు, అధికారులు హాజరయ్యారు. మంచి సత్యనారాయణకు నివాళులు అర్పించిన నేతలు వారి సేవలను గుర్తు చేశారు. కళారంగంలోనే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా అనేక సేవలందించారని కొనియాడారు. ఈ సందర్భంగా కుమార్తె చొప్పరి జయశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
రామగుండం కార్పొరేషన్ ను సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రశాంత్ నగర్ లో 20 లక్షల నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. 8 ఏళ్లలో 300 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతాలను ముంపుగా ప్రకటించి ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆయా గ్రామాల్లోని ప్రజలు అనేక సార్లు ఆందోళనలు దీక్షలు చేసినా ప్రభుత్వం నుండి స్పందన కరువైందని ఆరోపించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి రిజర్వాయర్ ను పరిశీలించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ను చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యంతో కలిసి సందర్శించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా నారాయణపూర్ ఇస్తార్పల్లి గ్రామస్తులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత వర్షాల వల్ల తమ గ్రామాల్లోని రిజర్వాయర్ బ్యాక్ వాటర్ చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. తమకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే అధికారులు హామీ ఇచ్చి విస్మరించారని ఇస్తార్పల్లి వాసులు వాపోయారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు పర్యటించి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పునరావాస పనులు చేపట్టి ముంపు గ్రామస్తుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలా ప్రభాకర్, కరీం, దోర్నాల శ్రీనివాస్, నాగేందర్ రెడ్డి, ఎండీ నజీర్, రాజేశం పాల్గొన్నారు. పునరావాస ప్యాకేజీ ప్రకటింపజేసి వారి నెలకొల్పాలు తిరిగి నెలకొల్పబడగలిగినప్పుడు మాత్రమే ఇది మనకు సాధ్యమయ్యే పని. నువ్వు 5 మాసాలకెళ్ళి ఏదైతుందో చలనం లేదు ప్రభుత్వంలో. 5 మాసాలకెళ్ళి ప్రభుత్వంలో చలనం లేదని చెప్పంటున్నారు. 1 లక్ష ఎకరాల పంట దిగుబడి కోల్పోతామని చెప్పంటే దాన్ని ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. ఇక్కడ నారాయణపూరే కానీ మంగపేట గ్రామస్తులను విశ్వాసాలు తీసుకుని వాళ్ళకి ఏదైతుందో పునరావాస ప్యాకేజీ ప్రకటింపజేసి వీటిని ముంపు గ్రామాలుగా ప్రకటింపజేయటానికి ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తేనే కానీ సాధ్యమవుతుంది కనబడు. తెలంగాణ రాష్ట వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో మంజూరైన 8 స్కూటీలను లబ్దిదారులకు పంపిణీ చేశారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో 8 మంది లబ్దిదారులకు 1 లక్ష రూపాయల విలువగల ఒక్కొక్క స్కూటీని 8 మంది వికలాంగులకు అందజేశారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వికలాంగులు కూడా మార్కెట్లో ఏదో పని చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు స్కూటీలను పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల వారి అభివృద్ధి జరిగిందని అన్నారు. తాము వికలాంగులమని బాధపడకుండా ఉపాధి మార్గాలను ఎంచుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో పోలీసు ఉద్యోగాల కోసం సాధన చేస్తున్న అభ్యర్థులకు నల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలు, పండ్లు అందజేశారు. 20 రోజుల పాటు అభ్యర్థులకు పౌష్టికాహారం అందజేస్తామని ఫౌండర్ నల్లా మనోహర్ రెడ్డి హామీనిచ్చారు. పలువురి అభ్యర్థన మేరకు షార్ట్పుట్ కొనుగోలుకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సమయాన్ని వృధా చేయొద్దని, లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధించి సుల్తానాబాద్ సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు, యువతీ యువకులు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ కరీంనగర్, సాయను రాధిక.